See under? Don't let up. Be quick. Help! I thought you'd be hard to catch. For the record, this is my plan. Where's Gamora? He is in anguish. Good. He mourns. Gamora. He came back with the Soul Stone. Did she did it? Asshole! Tell me you didn't do it! అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ ఈ టూ మూవీస్లో కూడా మెయిన్ విలన్ థానోస్. అవెంజర్స్ అందరూ థానోస్ని ఆపడానికి ఎంత కష్టపడ్డారో మనకు తెలుసు. టోనీ స్టార్క్, నటాషా వంటి వాళ్ళు యూనివర్స్ని కాపాడడానికి వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేశారు. కానీ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీలో థానోస్కి అండ్ టైటన్ ప్లానెట్ మీద ఉన్న సూపర్ హీరోస్కి ఫైట్ జరిగినప్పుడు స్టార్ లార్డ్ అండ్ మిగతా వాళ్ళు అందరూ కలిసి ఎలాగోలాగా థానోస్ హ్యాండ్కి ఉన్న గూగ్లెట్ని తీసే ప్రయత్నంలో ఉంటారు. కానీ తను మాత్రం వాళ్లకు హెల్ప్ చేయకుండా థానోస్ని కొడతాడు. దానివల్ల థానోస్ మళ్ళీ ఆ ఇన్ఫినిటీ గూగ్లెట్ని దగ్గించుకుంటాడు. వాళ్లను ఓడించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ పీటర్ క్విల్ వల్లే థానోస్ గెలిచాడు అని అన్నారు. బట్ అదంతా పక్కన పెడితే ఇక్కడ థానోస్ టైటన్ మీదకి రాకముందే డాక్టర్ స్ట్రేంజ్ అవెంజర్స్ గెలవడానికి 14 మిలియన్ ప్లస్ పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్తాడు. కానీ అందులో ఒక దాంట్లో మాత్రమే అవెంజర్స్ గెలుస్తారు అని చెప్తాడు. సో ఇక్కడ డాక్టర్ స్ట్రేంజ్కి ముందే తెలుసు వాళ్ళు గెలవాలి అంటే ఏం చెయ్యాలో. అందుకే థానోస్కి టైమ్ స్టోన్ ఇచ్చేస్తాడు. ఒకవేళ అప్పుడే అవెంజర్స్ గెలవాలి అంటే డాక్టర్ స్ట్రేంజ్ పీటర్ క్విల్ని ఆపేసి ఉంటాడు. అండ్ డాక్టర్ స్ట్రేంజ్కి ఆ పని చేయడం పెద్ద కష్టమేమీ కాదు. బట్ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. అక్కడ జరగాల్సింది కాబట్టే అలా జరిగింది. అయితే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ థానోస్ని అలాగా ఆపేసి ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే ఇందాక మీకు చెప్పినట్లు ఆ టైం లైన్లో అలా జరగాలి కాబట్టే అలాగే జరిగింది. ఒకవేళ ఆ స్కారెట్ టైం లైన్లో పీటర్ క్విల్ థానోస్ని పని చేయకపోతే ఒక డిఫరెంట్ టైం లైన్ అనేది క్రియేట్ అవుతుంది. డాక్టర్ స్ట్రేంజ్ దృష్టిలో అక్కడ అలాగే జరగాలి కాబట్టి అప్పుడే ఎండ్ గేమ్లో అవెంజర్స్ గెలుస్తారు కాబట్టి డాక్టర్ స్ట్రేంజ్ పీటర్ క్విల్ని ఆపలేదు. సో ఇక్కడ పీటర్కి తప్పేమీ లేదు. ఇప్పుడు ఒకవేళ పీటర్ క్విల్ థానోస్ని పని చెయ్యలేదు అనుకున్నాం, అసలు ఆ టైం లైన్లో పీటర్ క్విల్ థానోస్ని పని చెయ్యకుండా ఉంటే అప్పుడు ఏం జరుగుతుందో ఒక పాసిబిలిటీ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సేమ్ ఇన్ఫినిటీ వార్లో జరిగినట్లే అవెంజర్స్ మళ్ళీ ఓడిపోతారు. అది ఎలా అంటే పీటర్ క్విల్ థానోస్ని పని చెయ్యకపోతే మిగతా వాళ్ళు అందరూ కలిసి ఇన్ఫినిటీ గ్యాగ్లెట్ని థానోస్ హ్యాండ్ నుంచి తీసేస్తారు. ఆల్రెడీ డాక్టర్ స్ట్రేంజ్ 14 మిలియన్ ప్లస్ పాసిబిలిటీస్ని చూశాడు కాబట్టి ముందే చెప్పినట్లు తను చెయ్యకూడ పని ఏది కూడా తను చెయ్యడు. సో థానోస్ మళ్ళీ ఐరన్ మ్యాన్తో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ స్ట్రేంజ్ మళ్ళీ ఆ గ్యాగ్లెట్ని థానోస్కి ఇచ్చేస్తాడు కాబట్టి. ఒక విధంగా స్టార్ లార్డ్ చేసింది మంచి పనే అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న డెసిషన్స్కి కూడా వేరే వేరే విధంగా జరుగుతుంది. ఇది ఆల్రెడీ మనం వాట్ ఇఫ్ సిరీస్లో చూసాము. ఇంకొకటి ఏంటి అంటే ఎప్పట్లాగే డాక్టర్ స్ట్రేంజ్ 14 మిలియన్ ప్లస్ పాసిబిలిటీస్ని చూశాడు అనుకుందాం. అండ్ మన సాటిస్ఫాక్షన్కి తను చూసిన పాసిబిలిటీస్లో పీటర్ క్విల్ థానోస్ని పని చేయకపోతే అవెంజర్స్ గెలుస్తారు అనుకున్నాం. సో ఇప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ చేయాల్సిన పనులు రెండు ఉన్నాయి. అవి చెప్పే ముందు ఒక విషయం చెప్తాను వినండి. అసలు పీటర్ క్విల్ థానోస్ని పని చేయడానికి కారణం థానోస్ గమోరాని చంపేశాడు కాబట్టి. ఈ విషయం పీటర్ క్విల్కి చెప్పింది నెబ్యులా. ఒకవేళ నెబ్యులా చెప్పకపోతే అసలు స్టార్ లార్డ్కి ఆ విషయం తెలిసేదే కాదు. ఇప్పుడు తను పని చేయాల్సిన అవసరం ఉండేది కాదు. సో డాక్టర్ స్ట్రేంజ్ ముందే తను నెబ్యులాను ఆపేసి ఉండొచ్చు. నెబ్యులా పీటర్ క్విల్కి ఆ విషయం చెప్పకుండా డాక్టర్ స్ట్రేంజ్ ఆపేవాడు. లేకపోతే స్టార్ లార్డ్ థానోస్ని పని చేసే టైంకి డాక్టర్ స్ట్రేంజ్ స్టార్ లార్డ్ని ఆ పని చేయకుండా ఆపేవాడు. అలా చేసి థానోస్ నుంచి ఆ గ్యాగ్లెట్ని మిగతా వాళ్ళు తీసేసేవారు. అండ్ తర్వాత థానోస్ని ఈజీగా ఫైట్ చేసి ఓడించేవారు. సో థానోస్ పని అయిపోతుంది అండ్ అవెంజర్స్ గెలుస్తారు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది.
ఒకవేళ అలా చేస్తే ఆ స్టోన్స్ అన్నీ కూడా అవెంజర్స్ దగ్గరే ఉంటాయి. సో వాటిని ఒక హై సెక్యూరిటీ బేస్లో దాచి ఉంచాలి. ఓకే, ఇక్కడతో ఇదంతా బాగానే ఉంది, అందరూ కూడా బ్రతికే ఉన్నారు. కానీ అవెంజర్స్ దగ్గర ఉన్న స్టోన్స్ అన్నీ కూడా బిగ్ బిగ్ ప్రాబ్లమ్స్ని తెస్తాయి. ఎండ్ గేమ్లో మనం ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్ని చూసాము. అయితే ఇక్కడ థానోస్ కన్నా పెద్ద పెద్ద సూపర్ విలన్స్ వాళ్ళు వచ్చి ఆ స్టోన్స్ని తీసుకునే అవకాశం ఉంది, లైక్ డాక్టర్ డూమ్. సో ఇది అవెంజర్స్కి ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నేను ఇదంతా చెప్తుంటే మీకు ఒక ఆలోచన రావచ్చు, అంతమంది విలన్స్ వచ్చేటప్పుడు ఆ స్టోన్స్ని అవెంజర్స్ డిస్ట్రాయ్ చేయొచ్చు కదా అని. కానీ మనం ఎండ్ గేమ్లో హల్క్ అండ్ ఐరన్ మ్యాన్ స్నాప్ చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో చూసాము. అండ్ థానోస్కి మాత్రమే ఆ స్టోన్స్ని డిస్ట్రాయ్ చేయగలిగే రా పవర్ ఉంది. అండ్ అలా డిస్ట్రాయ్ చేసినప్పుడు తన పరిస్థితి కూడా మనం చూసాము. అయితే మీకు ఇంకొక చిన్న డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, ఎటర్నల్స్. అయితే ఎటర్నల్స్కి ఈ స్టోన్ని డిస్ట్రాయ్ చేయగలిగే పవర్ ఉంది, కానీ ఎటర్నల్స్ హ్యూమన్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో పీటర్ క్విల్ థానోస్ని పని చేయకపోతే ఇలా జరిగేది. వేళ అవెంజర్స్లో ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా అండ్ బ్లాక్ విడో అండ్ మిగతా కొంతమంది ఆల్రెడీ లేరు కాబట్టి ఒకవేళ మళ్ళీ థానోస్ తిరిగి వస్తే థానోస్తో ఫైట్ చేసేది ఎవరు అని తెలుసుకోవాలని మీకు ఉందా? అయితే మన నెక్స్ట్ వీడియో అదే ఫ్రెండ్స్. సో మీకు నెక్స్ట్ వీడియో చూడాలని ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.